కతికితే అతకదు ఇప్పుడు పరిచయాలు వీరు బలవంతరావు టుపాకో దంపతులు ఈయన ఏకైక పుత్రుడు మీ కాబోయే అల్లుడు నాకు ప్రాణమిత్రుడు మేమంతా కృష్ణారావు టుపాకో అని పిలుస్తాం ముద్దుగా కిట్టు ఒరే బావా నీ కాబోయే మావగారి కళ్ళు చూడు అచ్చం పేత కళ్ళులో లేవు వీడు ఎంత చండాలం ఉన్నాడు వీడు కూతురు ఎంత చండాలం ఉండదు నేను చేసుకోను అయ్యో బాబోయ్ అలా అనగా కొంప ములుగుతుంది నీకు మనిషా కోరాలో తెలుసా తెలుసు అచ్చం అలా ఉంటుంది ఒరే ఎంతో కష్టపడి ఈ పెళ్లి సెటప్ చేశాడురా నీ పెళ్లి అయిపోయినకు నా సామాన్ అయిపోయినట్టే ఇదిగో బావగారు మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు కానీ మాది సత్యహరిశ్చంద్రుల వారి వంశాల మాట మా నూతనికి అబద్ధమైన మాట రానే రాదు ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పొరపాటు మా తాతగారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసి తన నాలుగు తాను కోసేసుకున్నారు అంతేకాదు ఎదుట వాడు అబద్ధం విన్నాడని చెప్పేసి వాడి రెండు చెవులు తనే కోసేశారట నువ్వు చెవులు మూసుకున్నావు పొరపాటున ఆయన అబద్ధం ఆడితే ఆయనకి పోయేది ఒక నాలికే నాకు రెండు చెవులు పోతాయి అబ్బాయి మంచి కామెడీ కూడా చేస్తాడన్నమాట బావారు ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని పిలిపించండి అబ్బాయి చూస్తాడు ఇదిగో నువ్వు అమ్మాయిని తీసుకురా వేగడం నీ పేరేమిటమ్మా ఆమని ఏమండి అమ్మాయి పేరు లక్షణంగా ఉంది కదూ ఏరా అమ్మాయి నచ్చిందా చెరుకు రసం మామిడి పండులా ఉంది మరి ఇంకా మోకాయలు మా అమ్మాయి మీ అబ్బాయి రాక నచ్చేసింది మరి బ్యాలెన్స్ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందేమో బ్యాలెన్స్ విషయాలు కాదేమిటి మా అమ్మాయి గురించి మీరు టెస్ట్ చేసుకున్నారు మరి మా కాబోయే అల్లుడి గురించి మేము అడగొచ్చామంటే ఎందుకండి నేను చెప్తాను కదా మీ కాబోయే అల్లుడేమో కమలాసరం సింగింగ్ ఏమో మైకేల్ జాక్సన్ అంటే మంచి సింగర్ అన్నమాట ఏది బాబు పాట పాడు మీ నేను వింటాను ఆ రమ్య కృష్ణలాగా ఉంటదా నేను ఒప్పుకొని మా అమ్మాయి ఆపండి బావగారు అసలు విషయానికి వద్దాం ఎలాగో ఒకరితే కూతురు కనుక మీరు పోయిన తర్వాత ఆశంతా మాకే వస్తుంది కానీ మీరు బ్రతకుండగా ఓ పది లక్షలు ముందుగా ఇవ్వండి దానికండి బావగారు అలాగే ఇస్తాను కాకపోతే ఇదిగా ఒక రెండున్నర లక్షలు బయట ఇచ్చేస్తాను ఒక రెండున్నర లక్షలు బ్లాక్ ఇస్తాను అది ఎందుకైనా మంచిదని మిగతా 5 లక్షలు ఇవ్వండి దొంగలు నేను ముందే చెప్పాను కదా మరి సత్యాధిష్టం వంశం అని అయినా ఎందుకని బావగారు అలా భయపడతారు అంతెందుకు మా అమ్మాయి 3వ క్లాస్ 4 సార్లు తప్పితేనే మేము భయపడలేదు 2వ క్లాస్ 3 సార్లు తప్పితేనే మేము భయపడలేదు అంతెందుకు అది 3 నెలల క్రితం నెల తప్పితేనే మేము బతికి అవ్వలేదు మీ అమ్మాయి 3 నెలల 3 నెలల అంటే ఇప్పుడు కాదు 3 నెలల క్రితం 1 నెలే అమ్మాయి కడుప కడుప అంటే వెధవాడు మా అమ్మాయి బ్యూటీ చూసి కక్కుతుపడి ఉంటాడు 3 నెలల నుంచి కక్కుతున్నది అంటే మీరు చెప్పేది నిజంగా నిజం బాబు మేము అబద్ధం చెప్పమని ముందే చెప్పాను మాది సత్యాధిష్టం వంశం మొన్ననే స్కానింగ్ కూడా చేయించాను ముద్దుగా బొద్దుగా మగపిల్లాడు అచ్చు బాలకృష్ణలా ఉన్నాడు నేను కూడా చూశాను ఇదిగో బాబు నువ్వు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో కట్నంతో పాటు నీకు స్టే లేకుండా బాబు కూడా లాభం అన్నమాట మీరు అడ్డం సంబంధం చేసుకుంటే ఈ అదృష్టం కూడా కలిసి వస్తుంది అన్నమాట మరేమనుకున్నారు మా ఫ్యామిలీ పెళ్లి ఖర్చులు మావే కురిచి ఖర్చులు మావే మీ కబిత్వం భాషల ఖర్చులు మావే చుచి వీళ్ళేదో బలిష్ఠుల ఫ్యామిలీ లాగా ఉన్నారు మా వంశాలకు చచ్చ చనిపోదు చచ్చ మా అమ్మాయిని వీళ్ళకి ఇవ్వను ఇదిగో అమ్మా ఆ స్వీట్ మనం తినద్దాం వచ్చి పద పేస్ట్ రెడీ పేస్ట్ కింద బ్రష్ రెడీ 32 పళ్ళు తలతలలాడే తోముకో ఏంట్రో పొద్దుటే సేవలు చేసి కాకపోతే తండ్రి కదా తండ్రి సేవే మాత సేవ అని పొద్దున టీవీలో చెప్పారులే ఏంటోలే ఏమిటండి మనిషివేనా నీకు గుర్తుందా ఏమైంది ఈ బ్రష్ మీద వేసింది ఏ కంపెనీ పేస్ట్ షేవింగ్ పేస్ట్ ఎవరేశారు నేనే వేసా నర్మై షేవింగ్ పేస్ట్ బూట్ పేస్ట్ వేస్తే నా పళ్ళు ఏమవుతాయి నా గ్లామర్ ఏమవుతుంది సర్వ నాశనం అయిపోనే నాకేటి ఏమిట్రా ఎలరి లేకపోతే ఏంటమ్మా కిరణ కొట్టు కట్టేసిన దిష్టి కుమ్మడికాయలాగా ఇలాగ ఎండాలి నన్ను పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెడతారు బాబుడ్రా నేను నీకు పెళ్లి చేయలేదని ఇలా దుష్ట ప్రయోగాలు చేస్తావరా ఇంకా చాలా చేస్తా నువ్వు తాగే నీళ్ళల్లో ఫెనల్ కలుపుతా నువ్వు తినే తిండిలో చిట్టు తౌడు తొక్క తోటకూర చెక్క కలుపుతా దాంతో అయ్యో అమ్మా అయ్యయ్యరే ఎందుకు రా అలా ఏడిపిస్తావు మరి నా పెళ్లి ఎప్పుడు చెప్పమను ఎప్పుడో ఏంటి అనకాపల్లిలో మీద చంద్రకాంత్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి కూతురు ఉంది నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకుంటారా మరి ఈ విషయం ముందు చెప్పచ్చుగా చెప్పనిస్తే కదా నీకు లోకు అయిపోయాను మీ అమ్మకి లోకు అయిపోయినరా అదే
ఎక్కడికి మీరు ఎల్లి మొఖం కడగండి మొఖమే కడుతానా ఇంకేమైనా కడుతానా నీ చెప్పాలా మేజర్ చందర్ ఖాన్ కమింగ్ ఏమటోరా అంత కన్ఫ్యూజన్ గా ఉంది మీ వాడు మా ఇంటికి రావడం అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయడం ఏం అర్థం కాకుండా ఉంది ఆ ఏం లేదరా మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను చేసే ఎని ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏ లేదు నువ్వు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం కదా అవును అలాగే బంధుత్వం కూడా కలుపుకుంటే ఎలా కలుపుకున్నారా ఆ ఎలాగంటే మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట సంబంధం కలుపుకుందామని ఏమట్రా మా పాప వయసు ఎంత తెలుసా 6 సంవత్సరాలు ఆ ఆడపిల్లకి ఈడికి సంబంధం ఏంట్రా మనకు సంబంధం లేకపోవచ్చు పోలీస్ వాళ్ళకి సంబంధం ఉంది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద బొక్కలోకి నెడతారు అమ్మా వదిలేతని నాన్న ఈ పెళ్లి కూడా ఫెయిల్ నిన్ను నమ్ముకుంటే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు ఆ పెళ్లి ఏదో నేనే చేసుకుంటాను మిస్టర్ చంద్రకాంత్ గారు నన్ను దీవించండి సార్ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు థాంక్స్ ఏమట్రా నీ కొడుకు పెళ్లి పిచ్చి పట్టినట్టుంది అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది ఓ మంచి డాక్టర్ చూపించు వాళ్ళు ఎక్కడ దొరికారా మనకి నీకా పెళ్లి కాదు నన్న సోబరం చేసుకొని పో నువ్వు ఎక్కడ దొరికావరా నాకు నా పెళ్లి జరగక నీ సోబరం ఒరేయ్ నా ఉస్తురు నా పెళ్ళ ఉస్తురు తగిలి నువ్వు స్పాట్ డెడ్ అంతే అంత మాట్లాడకరా బావా నా బాధ అర్థం చేసుకోరా చెప్పే ఏంట్రా కోత అది చూడు అయ్య బాబోయ్ ఎలా ఉందిరా ఫిగర్ మనిషి కొయిరాలా అమ్మయ్యా అరే రౌడీలు రా నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేయి సేవ్ చేసేయి నేనా ఫైట్ అదే నువ్వే చేయరాదు నేను చేస్తే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అమ్మో అయితే వద్దు నేనే చేస్తా కీప్ ఇట్ అప్ గో అహెడ్ మళ్ళా ఏమైందిరా లోపల ఏదో తెలియదు వాళ్ళు నేను ఏర్పాటు చేసిన ఫైటర్స్ రా నువ్వు సరదాగా ఆచ్యం తుమ్మావు అనుకో వాళ్ళంతా స్పాట్ లో అలా పడిపోతారన్నమాట చిన్న ఫైట్ పెద్ద బిల్డప్ నీ ఫైట్ చూసి అమ్మాయి దీని స్పాట్ లోనే లపక్క లవ్ చేసేస్తుంది అయితే షో ఫైట్ అన్నమాట స్కీమ్ ఏదో తేడా ఉన్నట్టుందే స్కీమ్ లో తేడా ఉన్నా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంది 100 ఫైట్లు చేసి ఒక పెళ్లి చేసుకోమన్నారు ఈ ఫైట్ చెయ్యి నీ పెళ్లి నువ్వే చేసుకో ఓకేరా ఈ అల్లరి పెళ్లి కొడుకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశీర్వదించు ఓకేరా ఆల్ ది బెస్ట్ నీకు నిత్య కళ్యాణం నాకు నిత్య శోభను ఏమండి ఈ మంగళసూత్రం ఇద్దరు ఉంచండి వాడి పని నేను చూసుకుంటాను देखरा అది అమ్మయ్యా ధైర్యం వచ్చేసింది రెండు కొంప మునిగింది అసలు విషయం చెప్పటం మర్చిపోయాను విఘ్నం ఎక్కువ ఫైటింగ్ తక్కువ మూడు ఒరే బావుమర్ది నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా ఓరి నాయన ఒరే బావా
अय्या बाबोय ई दारुलु नेनु चूडलेनु ఎక్కడ తెచ్చారా బాబు ఇన్ని దంగలు చెప్పేటట్టున్నారు నాయనా అయిపోయాడు ఒరే ఆపరా నాయనా నేను వస్తున్నాను నీ గెర్రిల పైడు తగలయ్యా నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏమిటి నువ్వు చేసిన పని ఏంటి కాల్తో తంతే ఒప్పుకోనని చెప్పానా చెప్పావు అప్పటికి మూడు సార్లు ఆఫర్స్ ఇచ్చాను నువ్వు చెప్పావు సరేరా ఆ సంగతి నేను చెప్పడం మర్చిపోయాను తప్పు నాది నాది ఇదిగో ఈ డబ్బులు తీసుకుని కూర్చో హలో హాయ్ నీకంత లేదు మరి నీకుందా అవును పక్కన ఏ నా దగ్గరికి రాకూడదా నాతో కలిసి డిన్నర్ చేయొచ్చుగా అంతేలే కోరి పిలిస్తే ఎప్పుడు లోకమే థాంక్ యూ నా మాట మీద గౌరవం ఉన్నందుకు చాలా సంతోషం గెట్ మీ వన్ అమెరికన్ చాప్స్ ప్లీజ్ హలో ఎందుకే రావుతున్నా లోపలికి పా 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 పా